హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ వ్యవసాయ శాఖ నుండి అఫీషియల్గా టూ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు రీ లెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెట్టినట్లయితే మనం అనుకున్నది సాధిస్తామని చెప్పడానికి నవనీత్ రెడ్డి అని అతను ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇతను హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్మాల్ విలేజ్ నుంచి రావడం జరిగింది అతనికి ఉన్నటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేసి మోయింగేజ్ అనేటువంటి సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ అయితే పొందాడు అతను చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది అతని ఫాదర్ ఒక ఫార్మర్ అనమాట సో అతని కొడుక్కి యూఎస్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చిందని ఒక న్యూస్ పేపర్లో చదివి తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది నవనీత్ రెడ్డికి చిన్నప్పటి నుంచి కూడా టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో టీవీ రిమోట్స్ని కంప్యూటర్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెంచుకున్నాడు ఫైనల్గా అతని అనుకున్నటువంటి ఫీల్డ్లో కోడింగ్ వైపు మళ్ళీ అతను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ అయితే పొందడం జరిగింది సో ఇదంతా కూడా రీ లెవెల్ ప్లాట్ఫామ్లో రాసినటువంటి ఒక సింపుల్ టెస్ట్ ద్వారా అతనికి ఇది సాధ్యం జరిగింది సో అతను ఫిఫ్టీన్ డేస్లోనే ఈ జాబ్ అయితే పొందడం జరిగింది సో రీ లెవెల్లో మనకి టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ అయితే ఉన్నాయి మీరు కూడా నవనీత్ రెడ్ లాగా హార్డ్ వర్క్ చేసి మీకు ఉన్నటువంటి స్కిల్స్తో ఎగ్జామినేషన్ రాసినట్లయితే రీ లెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ అయితే పొందవచ్చు రీ లెవెల్ వారు ఇప్పటి వరకు ఫిఫ్టీ క్రోర్ వాచ్ చేసేటువంటి జాబ్స్ని ప్రొడ్యూస్ చేశారు మనకి ఇందులో నైన్టీన్ కేటగిరీస్ అయితే ఉన్నాయి సో ఈ నైన్టీన్ కేటగిరీస్లో మీకు నచ్చినటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఒక సింపుల్ టెస్ట్ రాసి మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫైనట్లయితే మీకు కూడా జాబ్ అయితే వస్తుంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా ఎగ్జామినేషన్ అయితే రాయండి ఫ్రెండ్స్ తెలంగాణ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా టూ నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ వెబ్సైట్లో మనకి టూ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో ఈ రెండు రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి టోటల్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ ఫార్టీ ఇయర్స్లో ఏజ్ ఉన్నటువంటి వారు ఈ మంత్ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ కి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన ఈ అడ్రస్కి మీరు ఈ నెల పన్నెండవ తేదీన అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి ఈ పోస్టుకి మీరు అటెండ్ అవ్వాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి ఇన్ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్లో కానీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో కానీ మీరు ఎంఎస్సీ చేసినా అప్లై చేయొచ్చు అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు ఎంఎస్సి చేసినా కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అలాగే ఎంఎస్సి ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో మీరు ఎంఎస్సి చేసినా కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పోస్ట్ని మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు మార్చి రెండు వేల ఇరవై మూడు మార్చి థర్టీ ఫస్ట్ వరకు మీరు పనిచేయాల్సి ఉంటుంది సో ఎవ్రీ మంత్ మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చొప్పున ఈ పర్టికులర్ జాబ్ రూల్స్కి మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వారు మీకు సంబంధించినటువంటి బయోడేటాతో పాటు మీ యొక్క నేమ్ అడ్రస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకువెళ్ళాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ అలాగే డిగ్రీ సర్టిఫికేటు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకువెళ్ళాలి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు వితౌట్ ఎగ్జామినేషన్ వితౌట్ ఫీ డైరెక్ట్గా సెలక్షన్ అయితే చేస్తున్నారు సో ఈ ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆఫీస్ ఆఫ్ ది యూనిట్ కోఆర్డినేటర్ ఏఐసిఆర్పి ఆన్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు మనకి ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అడ్రస్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము మనకి సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇదే యూనివర్సిటీ నుంచి రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ స్టాటిస్టిషియన్ అలాగే ఫీల్డ్ సూపర్వైజర్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి నలభై వేల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు శాలరీ అయితే పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో అసిస్టెంట్ స్టాటిస్టిషియన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎంఎస్సి అగ్రికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు పీహెచ్డీ ఇన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్ కూడా మీరు కలిగి ఉండాలి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇస్తారనమాట పీజీ చేసినటువంటి వారికి అదే పీజీ ప్లస్ పీహెచ్డీ చేసినటువంటి వారికి అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు దీనితో పాటు హెచ్ఆర్ఏ ఇవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అసిస్టెంట్ స్టాటిస్టిషియన్కి మీరు అటెండ్ అవ్వచ్చు సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ అసిస్ట్ ది ఎఫ్ఓ ఇన్ శాంప్లింగ్ అని చెప్పేసి చేయాల్సినటువంటి వర్క్ కూడా ఇచ్చారు ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్స్కి సమయం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇస్తారు అది ఎక్స్ట్రాగా పిహెచ్డీ క్వాలిఫికేషన్ అన్నటువంటి వారికి అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు టీఏ కూడా మీకు టెన్ థౌసండ్ రూపీస్ వరకు పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఈ పోస్టుని చూసుకున్నట్లయితే టెంపరీ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు సో త్రీ మంత్స్ వరకు దీనికి సంబంధించి మీరు పనిచేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత వారికి రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క టెంపరీ పీరియడ్ని కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఈ నెల పదకొండవ తేదీన మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు మీకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఓకే మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకొని మీ యొక్క బయోడేటాతో కలుపుకొని మీరు డైరెక్ట్గా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి ఈ నెల పదకొండవ తేదీన ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు అన్నమాట ఇమీడియట్గా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు ఫీ కూడా లేదు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ నెల పదకొండు అండ్ పన్నెండు తేదీల్లో ఈ రెండు నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి సో టూ నోటిఫికేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు వెళ్ళండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్